హలో హాయ్ మై డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ హెచ్ఎస్ఆర్ బై ఫోర్ ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్న వన్ మోర్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటి అంటే కెనాల్ సిస్టమ్ ఇన్ ది స్పాంజెస్ ఇది డిగ్రీ బీఎస్సీ జువాలజీ ఫస్ట్ సెమిస్టర్కి సంబంధించిన వన్ మోర్ ఇంపార్టెంట్ టెన్ మార్క్స్ క్వశ్చన్ కాబట్టి కొద్దిగా కాన్సంట్రేట్ చేయాల్సిన అవసరం చాలా ఉంది అయితే ఈ క్వశ్చన్ని డయాగ్రామెటికల్ రిప్రజెంటేషన్ ఇస్తే మనకు టెన్ అవుట్ ఆఫ్ టెన్ వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి డయాగ్రామెటిక్ రిప్రజెంటేషన్తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి వీడియోని చివరి వరకు చూసేసి మ్యాక్సిమం మార్క్స్ పొందడానికి ట్రై చేయండి ఓకే లెట్స్ గెట్ స్టార్టెడ్ సో కెనాల్ సిస్టమ్ ఇన్ ది స్పాంజెస్ దీని గురించి చెప్పాలి అంటే ఈ స్పాంజెస్ అనే ఆర్గానిజమ్స్ దే బిలాంగ్స్ టు ది ఎ ఫైలం కాల్డ్ యాజ్ అ పొరిపెర ఫైలంకి సంబంధించిన ఆర్గనిజమ్స్ ఏంటంటే స్పాంజెస్ మరి పొరిపెరా అనేది ఫైలం మనకు తెలుసు ఆల్రెడీ కె ఎనిమల్ కింగ్డమ్ అనేది డిఫరెంట్ ఫైలమ్స్గా డివైడ్ చేశారు ఎనిమల్ కింగ్డమ్ని డిఫరెంట్ ఫైలమ్స్గా డివైడ్ చేస్తే దానిలో ఫస్ట్ ది ప్రోటోజోమెన్స్ తర్వాత పొరిఫెరెన్స్ నెడేరియన్స్ టినోఫోర్స్ ప్లాటీ హెల్మెంట్ నిమాటిస్ హెల్మెన్ అన్లీడా ఆర్త్రపడా మొలస్కా ఎకైనా డమేటా కార్డేటా కార్డేటాగా మనం డివైడ్ చేస్తాం ఇందులో మనం ఈ రోజు క్లాసు ఏ ఫైలం సంబంధించిందంటే పొరిఫెరాకు సంబంధించింది అయితే పొరిఫెరా లోపల కెనాల్ సిస్టమ్ అనేది ప్రజెంట్ అయి ఉంటుంది అసలు కెనాల్ సిస్టమ్ అనేది ఏంటి అసలు దాని యొక్క ఫంక్షన్ ఏంటి అనేది చూస్తే ఫస్ట్ కెనాల్ సిస్టమ్ అనేది మన బాడీ లోపల వ్యాస్కులర్ సిస్టమ్ ఏ విధంగా అయితే ఉంటుందో ఈ స్పాంజెస్ లోపల కెనాల్ సిస్టమ్ అనేది ఉంటుంది మన వాస్కులర్ సిస్టంలో బ్లడ్ ఫ్లో అవుతే ఈ స్పాంజెస్లో కెనాల్స్ లోపల వాటర్ ఫ్లో అనేది జరుగుతుంది వాటర్ ఫ్లో ఈ వాటర్ ఫ్లో జరుగుతున్నప్పుడు దీనివల్ల ఈ స్పాంజెస్ ఏం యూజ్ చేసుకుంటాయంటే ఈ కెనాల్ సిస్టమ్ యూజ్ చేసుకొని దీని యొక్క ఫంక్షన్ ఏంటి అంటే ఫస్ట్ ఫంక్షన్ వచ్చేసేసి ఫుడ్ అక్విజేషన్ ఫుడ్ అక్విజేషన్ లోపల కెనాల్ సిస్టమ్ ఇన్వాల్వ్ అవుతుంది ఎలా ఇన్వాల్వ్ అవుతుంది అనేది గా చెప్తాను సెకండ్ పాయింట్ ఏంటి అంటే ఆక్సిజన్ యుటిలైజేషన్ అంటే రెస్పిరేషన్ అనేసి అర్థం ఇంకా థర్డ్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ఎక్స్క్రీషన్ లోపల ఇన్వాల్వ్ అవుతున్నాయి ఫుడ్ అక్విజేషన్ ఆక్సిజన్ యూటిలైజేషన్ ఎక్స్క్రీషన్ అనే మూడు ఇంపార్టెంట్ రోల్స్ని కెనాల్ సిస్టమ్ అనేది స్పాంజెస్లో చూపిస్తుంది అయితే ఈ కెనాల్ సిస్టమ్ స్పాంజస్లో ఎన్ని రకాలుగా ఉంటుంది అంటే త్రీ టైప్స్ ఆఫ్ కెనాల్ సిస్టమ్స్ ఉన్నాయి త్రీ టైప్స్ ఆఫ్ కెనాల్ సిస్టమ్ అందులో ఫస్ట్ వన్ వచ్చేసి ఆస్కాన్ సెకండ్ వన్ వచ్చేసేసి ల్యూకాన్ సైకాన్ థర్డ్ వన్ వచ్చేసి ల్యూకాన్ ఈ ఆస్కాన్ సైకాన్ ల్యూకాన్ అనేది కెనాల్ సిస్టంలో టైప్స్ అంటే ఎంటైర్ పొరిఫెరెన్స్లో మెనీ టైప్స్ ఆఫ్ స్పాంజెస్ ఉంటాయి ఆ స్పాంజెస్లో కొన్ని ఆస్కాన్ టైప్ ఆఫ్ కెనాల్ సిస్టమ్ని యూజ్ చేసుకుంటాయి కొన్ని సైకాన్ని కొన్ని ల్యూకాన్ని యూటిలైజ్ చేసుకుంటాయి ఏవి యూటిలైజ్ చేసుకున్న ఫైనల్ ఫంక్షన్ మాత్రం ఫుడ్ అక్విజేషన్ రెస్పిరేషన్ అండ్ ఎక్స్క్రేషన్లో ఇన్వాల్వ్ అవుతుంది అయితే ఆస్కాన్ని చూయించే ఆస్కాన్ని చూయించే ఎనిమల్స్ అంటే పొరిపెరెన్స్ స్పాంజెస్ ఏంటి అంటే చూడండి ల్యూకో సోలినియా సోనియా తర్వాత సైకాన్ని చూయించేది ఏంటి అంటే స్కైపా తర్వాత ల్యూకాన్ని చూపించేది స్పాంజిల్లా ఈ ఎగ్జాంపుల్స్ గుర్తుపెట్టుకోవాలి ఆస్కాను సైకాను ల్యూకాను ల్యూకోసెలినియా స్కైపా స్పాంజిల్లా ఈ ఎగ్జాంపుల్స్ ఇవి టైప్స్ గుర్తుపెట్టుకోవాలి ఓకే ఈ ఆస్కాన్ టైపు కెనాల్ సిస్టమ్ను చూపించే స్పాంజెస్ని ఆస్కాన్ టైప్ ఆఫ్ స్పాంజెస్ అంటారు తర్వాత సైకాన్ టైప్ ఆఫ్ స్పాంజెస్ ల్యూకాన్ టైప్ ఆఫ్ స్పాంజెస్గా పిలుస్తారు అయితే ఇప్పుడు మనం ఒక్కొక్క దాని గురించి దాని యొక్క స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది ఆస్కాన్ టైప్ ఆఫ్ ల్యూకోసొలేనియా లోపల కెనాల్ సిస్టమ్ ఏ విధంగా ఉంటుంది సైకాన్ కెనాల్ సిస్టమ్ స్కైపాలో ఏ విధంగా ఉంటుంది ల్యూకాన్ కెనాల్ సిస్టమ్ స్పాంజిల్లాలో ఏ విధంగా ఉంటుందో ఒకసారి అబ్జర్వ్ చేద్దాం ఫస్ట్ వచ్చేసేసి ఆస్కాన్ ఆస్కాన్ టైము టైప్ని ల్యూకోసోలీనియా ల్యూకోసోలీనియాలో చూస్తున్నాం దీనికి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఖచ్చితంగా డయాక్రమెటికల్ రిప్రజెంటేషన్ చాలా అవసరం వన్స్ మన డయాగ్రామ్ కనుక అర్థం చేసుకుంటే దీని నుండి స్క్రిప్ట్ రాయడం అనేది చాలా ఈజీగా ఉంటుంది దీని యొక్క డయాగ్రామ్ ఏ విధంగా ఉంటుందో చూడండి డయాగ్రామ్ వేయడం కూడా చాలా ఇంపార్టెంట్ ఈజీగా వితిన్ టైంలో డయాగ్రామ్స్ అనేవి వేయాల్సి ఉంటాయి కాబట్టి కొంత కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయాలి ఇది ఆస్కాన్ టైప్ ఆఫ్ కెనాల్ సిస్టమ్ కెనాల్ సిస్టంలో ముఖ్యంగా మనం గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే కెనాల్స్ ఉంటాయి కెనాల్స్ ఎక్కడ ఉంటాయంటే చూడండి ఈ విధంగా కెనాల్స్ అనేటివి కనబడతాయి సింపుల్ డయాగ్రామ్స్ కొద్దిగా కాన్సన్ట్రేట్ చేస్తే సరిపోతుంది ఎక్కువ గీయకుండా ఇక్కడ త్రీ ఇక్కడ త్రీ గీస్తాను ఇది ఇది చూడండి ఇది ఒక ఆర్గానిజం ఈ ఆర్గానిజం అనేది సముద్రంలో ఉంటాయి ఎక్కువగా స్పాంజెస్ మ్యాక్సిమం కూడా మెరైన్ ఆర్గానిజం కొన్ని మాత్రమే ఫ్రెష్ వాటర్లో ఉంటాయి ఈ వాటర్లో ఉన్నాయంటే ఇది దీని యొక్క సర్ఫేస్ అవుట్ సైడ్ ఆఫ్ ది ఎనిమల్ ఈ అవుట్ సైడ్ ఆఫ్ ది ఎనిమల్ మొత్తం ఏముంటుంది అంటే వాటర్ ఉంటుంది మరి అవుట్ సైడ్ ఆఫ్ ది వాటర్ని ఇది ఏం చేస్తుందంటే ఈ యొక్క కెనాల్స్ ద్వారా వన్ టూ త్రీ వన్ టూ త్రీ కెనాల్స్ ద్వారా లోపలికి తీసుకుంటుంది లోపలికి తీసుకునేసేసి ఇక్కడ నుంచి వాటర్ అనేది బయటికి పోతుంది అయితే ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే వాటర్ ఎక్కడి నుంచి ఎంటర్ చేసి ఎక్కడ నుంచి అవుట్ సైడ్ పోతుంది అనేది ఒక ఫ్లో చాటర్ విధంగా రాయాల్సి ఉంటుంది అది ఇంపార్టెంట్ అయితే అది చెప్పే కన్నా ముందు ఫస్ట్ దీని యొక్క స్ట్రక్చర్ లోపల ఏమేమి భాగాలు ఉన్నాయి ఒకసారి చూడండి ఇది అవుట్ సైడ్ ఉండే స్ట్రక్చర్ అవుట్ సైడ్ ఉండే లేయర్ అపి డర్మిస్ లేదు అంటే దీన్ని ఏమంటారంటే పినాకో డర్మ్ అంటారు పినాకో డర్ ఇంకా ఇన్సైడ్ ఉండే ఈ డర్మ్ని ఎండో డర్మ్ లేదంటే ఇన్సైడ్ డర్మ్ని ఏమంటారు అంటే చూడండి డర్మ్ అంటారు కోయినో డర్మ్ అయితే ఇక్కడ అవుట్ సైడ్ సర్ఫేస్ పినాకో డర్మ్ అవుట్ సైడ్ సర్ఫేస్ లోపల చిన్న చిన్న ఈ యొక్క కెనాల్స్ ఉన్నాయి కెనాల్ ఓపెనింగ్స్ ఏమంటారు అంటే ఆస్టియా అంటారు ఆస్ట్రియా ఓకే తర్వాత ఈ యొక్క ఎంటీ స్పేస్ మనకి ఇదంతా ఎంటీ స్పేస్ కనబడుతుంది ఎంటీ స్పేస్ని ఏమంటారంటే ఈ స్పాంజోస్లో ఉన్న ఎంటీ స్పేస్ని ఏమంటున్నామంటే స్పాంజో సీల్ స్పాంజో సీల్ మనకు తెలుసు హ్యూమన్ బీయింగ్స్లో సీలో అంటే ఏంటి అంటే ఎంటీ స్పేస్ అనేసి అదేవిధంగా స్పాంజ్లో ఉన్న ఎంటీ స్పేస్ కాబట్టి స్పాంజో సీల్ అనేసి చెప్తున్నాం ఓకే ఇది ఇంపార్టెంట్ ఇంకా ఈ అవుట్ సైడ్ పై భాగంలో ఉన్న ఈ స్ట్రక్చర్ని ఏమంటారు అంటే ఆస్కులం అంటారు సో ఇదండి ఇది దీని యొక్క స్ట్రక్చర్ అయితే ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే అవుట్ సైడ్ లేయర్ ఇన్సైడ్ లేయర్ రెండుగా గీస్తున్నాను నేను ఈ యొక్క అవుట్ సైడ్ లేయర్ ఏదైతే ఉంటుందో ఈ అవుట్ సైడ్ లేయర్ని ఈ విధంగా గీస్తున్నాను మనకి ఈజీ అండర్స్టాండ్ కోసం అనేసేసి ఇది అవుట్ సైడ్ లేయరు మరి ఇన్సైడ్ లేయర్ ఒకసారి చూస్తే ఇది రెడ్ గా ఉన్న ఇన్సైడ్ లేయర్ ఇది రెడ్ కలర్ తో వేస్తున్నాను ఇక్కడ ఈ రెడ్ గా ఉన్న ఇన్సైడ్ లేయర్ లోపల ఏంటంటే కొన్ని ఫ్లాజల్ లేటెడ్ సెల్స్ అనేటివి ఉంటాయి ఇవి ఫ్లాజెల్ రిలేటెడ్ సెల్స్ అంటే నార్మల్గా ఫ్లాజెల్ ఈ విధంగా ఉంటుంది కాబట్టి ఈ విధంగా గీస్తాం ఒక ఫ్లాజెల్లాస్ విప్ లైక్ ప్రొజెక్షన్స్ ఇవి ప్రోటోజోన్స్లో కూడా చూస్తాం ఫ్లాజెల్లా యొక్క స్ట్రక్చర్స్ ఈ విధంగా ఫ్లాజెల్లా యొక్క స్ట్రక్చర్స్ ఉంటాయి ఈ ఫ్లాజెల్లా కలిగిన సెల్స్ ఈ యొక్క కొయినో డర్మ్లో ఉంది కాబట్టి వీటిని ఏమంటున్నారు అంటే కొయినో సైట్స్ అన్నారు కొయినోసైడ్స్ లేదు అంటే కొల్లార్ సెల్స్ అనేసి చెప్తాం కొయినోసైడ్స్ లేదంటే కొల్లార్ సెల్స్ ఆస్టియా లేదంటే పోర్ ఇది దీని యొక్క స్ట్రక్చర్ అయితే ఇప్పుడు ఒకసారి చూద్దాం ఇక్కడ ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఇప్పుడు వాటర్ అనేది అవుట్ సైడ్ నుండి ఎలా లోపలికి వెళ్ళేసి ఇక్కడ నుంచి బయటికి ఎలా వెళ్తుంది అనేది చూడాలి అదే దానికన్నా ముందు మనం ఏం చూసామంటే డర్మ్ ఉంది పినాకో టర్మ్ ఉంది తర్వాత ఈ మధ్యలో ఏముంది అంటే ఎంటీ స్పేస్ ఇక్కడ కనబడుతుంది ఈ ఎమ్టీ స్పేస్ అంతా కూడా మీసంఖైమా అనే టిష్యూతో ఫామ్ అయి ఉంటుంది మీసంగ్ఖైమా అనే టిష్యూతో అదేవిధంగా ఈ ఎమ్టీ స్పేస్ లోపల కొన్ని సెల్స్ ఉంటాయి ఆ సెల్స్ పేర్స్ పేర్ ఏమంటామంటే కాగోజోమ్స్ అంటారు సారీ అమీబోసైట్స్ ఇప్పుడు ఇప్పుడు చూడండి వాటర్ ఫ్లో అనేది ఏ విధంగా వెళ్తుంది అంటే ఫస్ట్ అవుట్ సైడ్ ఉన్న వాటర్ అనేది ఇక్కడ నుంచి ఈ పోర్ ద్వారా ఇలా లోపలికి వచ్చింది ఇక్కడ నుంచి లేదంటే ఇటు నుంచి మనం ఎట్ సైడ్ నుండి అయినా కూడా గేసుకోవచ్చు వాటర్ ఫ్లో ఏ విధంగా ఉంటుంది లోపలికి వచ్చిన వాటర్ అనేది ఇటు నుంచి ఇటు నుంచి ఇటు నుండి సిక్స్ టైప్స్ సిక్స్ సైడ్స్ నుండి వచ్చిన వాటర్ అనేది ఫైనల్గా ఏమవుతుంది అంటే ఈ విధంగా బయటకు వెళ్ళిపోతుంది సో వెరీ సింపుల్ ఈ యొక్క డయాగ్రామ్ తెలిస్తే డయాగ్రామ్లో ఉండే పార్ట్స్ తెలిస్తే ఎక్కడి నుంచి ఎక్కడికి వాటర్ పోతుంది అనేది తెలుస్తుంది ఇప్పుడు చూడండి ఎక్కడి నుంచి ఎక్కడికి వాటర్ ఫ్లో అనేది చాలా ఇంపార్టెంట్ ఈ ఫ్లో ఆఫ్ వాటర్నే కొద్దిగా గుర్తుపెట్టుకోవాలి ఈ డయాగ్రామ్ వేసేసి ఫ్లో ఆఫ్ వాటర్ రాస్తే సరిపోతుంది ఇంకా దీని ఎక్స్ప్లెనేషన్ అనేది ఒక్కొక్క దానికి ఒక్కొక్క పాయింట్ పినాకో డర్మ్ అనేది అవుట్ సైడ్ ఉంటుంది అమీబో సైడ్స్ అనేవి మిడిల్లో ఉంటాయి కొయినో డర్మ్ ఇన్ సైడ్ ఉంటుంది ఆస్ట్రియా యొక్క ఫంక్షన్ స్పాంజోసీల్ ఏంటి ఇక్కడ ఉంటుంది కొయినో సైడ్స్ ఎలా ఉంటాయి మీసం కాయమే ఎక్కడ ఉంటుంది ఇవన్నీ జస్ట్ జస్ట్ వన్ వన్ పాయింట్ రాసుకుంటూ పోయినా కూడా మనకు సిక్స్ ఆర్ సెవెన్ పాయింట్స్ వస్తాయి తర్వాత వాటర్ ఫ్లో అనేది ఒకసారి చూద్దాం ఇక్కడ అవుట్ సైడ్ ఉన్న వాటర్ అనేది ఇక్కడ చెప్పిన నేను ఆల్రెడీ ఆస్టియా లేదు అంటే పోర్ అంటాం ఓకే స్పాంజు పోర్ లేదంటే ఆస్టియా అంటాము ఫస్ట్ అవుట్ సైడ్ ఉన్న వాటర్ని ఏమంటారంటే ఇంగ్రెసింగ్ వాటర్ అంటారు ఇంక్రేసింగ్ వాటర్ అవుట్ సైడ్ ఉన్న ఇంక్రేసింగ్ వాటర్ అనేది దేని ద్వారా లోపలికి వెళ్తుంది అంటే ఆస్టియా ద్వారా లోపలికి వెళ్తుంది ఆస్ట్రియా ద్వారా లోపలికి వెళ్తుంది ఆస్ట్రియా ద్వారా లోపలికి వెళ్ళి ఎక్కడిక అది వైండ్ అప్ అవుతుంది అంటే చూడండి ఇదేంటంటే స్పాంజోసిల్ స్పాంజోసిల్లోకి వచ్చింది స్పాంజోసిల్లోకి వచ్చిన వాటర్ అనేది ఈ యొక్క ఆస్కులం అనే ఎండు పాటలో నుండి ఆస్కులం ఆస్కులంలో నుండి అవుట్ సైడ్ వెళ్తుంది ఆస్కులంలో నుండి అవుట్ సైడ్ వెళ్తుంది ఈ విధంగా ఇంగ్రెసింగ్ వాటర్ ఆస్ట్రియా ద్వారా స్పాంజోసిల్ లోకి వచ్చి ఆస్కులం ద్వారా అవుట్ సైడ్కి వెళ్తుంది ఇలా అవుట్ సైడ్కి వెళ్తున్న వాటర్ని ఏమంటారంటే ఎక్స్గ్రెసింగ్ వాటర్ అంటారు ఎక్స్గ్రెసింగ్ వాటర్ ఇది ఫ్లో ఆఫ్ వాటర్ సింపుల్ వాటర్ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది స్పాంజోసీల్లోకి వస్తుంది ఆస్క్లో ద్వారా బయట పోతుంది సింపుల్ బయట నుంచి వచ్చే వాటర్ని ఇంగ్రేసింగ్ వాటర్ అవుట్ సైడ్ వెళ్ళే వాటర్ని ఎక్స్ గ్రేసింగ్ వాటర్ అనేసి అంటారు ఇది కంప్లీట్గా ఆస్కాన్ టైప్ ఆఫ్ కెనాల్ సిస్టమ్ ది ల్యూకోసెలీనియా అనేసి చెప్పవచ్చు సింపుల్ డయాగ్రామ్ గుర్తుపెట్టుకోవాలి దాని గురించి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటూ పోయి ఈ ఇది డయాగ్రామ్ దీనికి సంబంధించిన ఒక టెన్ పాయింట్స్ రాసి ఈ ఫ్లో చార్ట్ వేస్తే మనకు రావాల్సిన కంప్లీట్ మార్క్స్ అనేటివి వస్తాయి సో నెక్స్ట్ ఏంటంటే ఆస్కాన్ తర్వాత సైకాన్ ఉంది సైకాన్ ఏ విధంగా ఉంటుందో ఒకసారి అబ్జర్వ్ చేద్దాం నెక్స్ట్ సైకాన్ కెనాల్ సిస్టమ్ ఇన్ ది స్కైపా స్కైపా ఇస్ అ స్పాంజ్ ఓకే సైకాన్ అనేది టైప్ ఆఫ్ కెనాల్ సిస్టమ్ ఈ టైప్ ఆఫ్ కెనాల్ సిస్టమ్ స్కైపా లోపల ఎట్లా ఉంటుంది అంటే ఆస్కాన్ టైప్ అనేది సైకాన్ టైప్గా మారుంటుంది ఆస్కాన్ టైప్ ఆఫ్ కెనాల్ సిస్టమ్ అనేది సైకాన్ టైప్ ఆఫ్ కెనాల్ సిస్టమ్గా మారింది ఫస్ట్ పాయింట్ అదేవిధంగా వెన్ కంపేర్డ్ విత్ ది ఆస్కాన్ ఈ సైకాన్ అనేది కొద్దిగా కాంప్లికేటెడ్గా ఉంటుంది ఎందుకు కాంప్లికేటెడ్ ఉంటుంది అంటే యాక్చువల్గా ఆస్కాన్ అనేది జనరల్గా ఒకే లేయర్ లోపల ఈ విధంగా ఉంటుంది కాకపోతే ఈ సైకాన్కి వచ్చేసరికి ఏమవుతుందంటే ఈ విధంగా ఉన్న అవుట్ సైడ్ లేయర్ అనేది హారిజెంటల్ ఫోల్డింగ్స్ అనేది జరుగుతుంది ఆరిజెంటల్ ఫోల్డింగ్స్ జరగడం వల్ల కొద్ది కాంప్లెక్సిటీ ఏర్పడుతుంది అందుకోసమే ఇది సైకాన్ అనేది ఆస్కాన్తో పోల్చినప్పుడు కొద్ది కాంప్లికేటెడ్ కెనాల్ సిస్టమ్ అనేది చెప్తాం సో ఇప్పుడు ఏం చేస్తామంటే దీని యొక్క డయాగ్రామ్ వేసేసి దీనిలో వాటర్ ఫ్లో ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూద్దాం ఇప్పుడు సింపుల్ దానిలాగే ఉంటుంది కాకపోతే ఏంటి అంటే ఇట్లా స్ట్రైట్ గీసేదానికన్నా మనం బెండింగ్స్ అనేది గీస్తాం ఒకసారి చూడండి రఫ్ డయాగ్రామ్గా చూద్దాం సో ఈ విధంగా ఉంటుంది దీని యొక్క స్ట్రక్చర్ మళ్ళీ సేమ్ యాజ్ యూజువల్ డయాగ్రామ్ వేసుకోవడం కూడా నేర్చుకోవాలి మన సైన్స్ స్టూడెంట్స్కి డయాగ్రామ్ సింపుల్గా వేయడం అనేది ఇంపార్టెంట్ కాబట్టి దీని మీద కాన్సన్ట్రేట్ చేయాలి ఇది యాక్చువల్గా ఈ విధంగా ఉన్న స్ట్రక్చర్ ఏ విధంగా కన్వర్ట్ అయింది ఈ విధంగా కన్వర్ట్ అయింది సింపుల్ ఆర్జింటల్ ఫోల్డింగ్స్ జరగడం వల్ల దాని యొక్క స్ట్రక్చర్ అనేది కొద్దిగా కాంప్లికేటెడ్ అయితే ఇప్పుడు చూడండి ఇదంతా వాటర్ సేమ్ యాజ్ యూజువల్గా దానిలాగే ఉంటుంది దానిలో ఉన్నట్టే దీనిలో కూడా ఉంటాయి ఒకటి అది కానీ నేర్చుకున్నామంటే ఇది ఈజీ ఇది నేర్చుకుంటే నెక్స్ట్ ఈజీ ఓకే ఇప్పుడు ఇదంతా మొత్తం వాటర్ ఒకసారి నేను వాటర్ని రెడ్ మార్క్స్తో ఒకసారి గ్రీన్తో గీస్తాను ఇప్పుడు చూడండి ఈ వాటర్ అనేది దీనికి కూడా కనెక్ట్ అయింది ఇది కొద్దిగా ఇంపార్టెంట్ ఈ క్లారిటీ రావాలి వాటర్ ఎక్కడెక్కడ ఎక్కడెక్కడ స్ప్రెడ్ అయింది అనేది ఇది వాటర్ స్ప్రెడ్ అయిన ప్లేసెస్ ఎక్కడైతే అవుట్ సైడ్ వాటర్ కనెక్ట్ అయింది ఏ ప్లేస్కి కనెక్ట్ అయింది అనేది మనకు చూపిస్తుంది ఇప్పుడైతే చూడండి యాక్చువల్గా ఫోల్డింగ్స్ జరిగినా కూడా వాటర్ అనేది ఇటు సైడ్ వెళ్ళింది ఇది ఇటు సైడ్ వెళ్ళింది ఇది ఇటు సైడ్ వాటర్ అనేది ఉంది అయితే ఇప్పుడు విషయం ఏంటి అంటే ఇక్కడ నుంచి వాటర్ అనేది లోపలికి పోవాలి అది టార్గెట్ ఈ వాటర్ బాయ్ లోపలికి పోవడానికి కెనాల్ సిస్టమ్స్ అనేవి ఏర్పడి ఉన్నాయన్నావు ఎన్న ఎలాంటి కెనాల్స్ ఉన్నాయంటే ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఏదైతే వాటర్ కనెక్షన్తో ఉన్న ఈ ప్లేస్ని ఏమంటారంటే ఒక కెనాల్ అంటారు దాన్ని ఇంకరెంట్ కెనాల్ ఇంకరెంట్ కెనాల్ అంటారు ఇక్కడ వాటర్ అయిపోయిన తర్వాత ఇట్ సైడ్ చూడండి ఇది 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 ఇక్కడ ఇట్ సైడ్ నుండి ఇవన్నీ ఉన్నాయి కెనాల్స్ ఇది కూడా ఒక కెనాల్ లాగా వర్క్ అవుతుంది దాన్ని ఏమంటారు అంటే రేడియల్ కెనాల్ అంటారు రేడియల్ కెనాల్ అయితే ఇక్కడ ఇంకరెంట్ కెనాల్ ఏదైతే ఉంటుందో ఇంకరెంట్ కెనాల్ అనేది రేడియల్ కెనాల్లోకి ఓపెన్ అవుతుంది ఇంకరెంట్ కెనాల్ దేనిలోకి ఓపెన్ అవుతుంది రేడియల్ కెనాల్లోకి ఓపెన్ అవుతుంది ఏ విధంగా ఓపెన్ అవుతుందంటే ఈ విధంగా ఇప్పుడు అబ్జర్వ్ చేద్దాం ఈ ఇంకరెంట్ కెనాల్ అనేది రేడియల్ కెనాల్లోకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది సో ఇంకరెంట్ కెనాల్ ఇంకరెంట్ కెనాల్ అనేది ఇక్కడ ఓపెనింగ్ ద్వారా రేడియల్ కెనాల్ ఈ ఇంకరెంట్ కెనాల్ ఇక్కడ అండ్ ఇక్కడ ఇది ఇక్కడ అండ్ ఇక్కడ ఓకే ఇంకరెంట్ కెనాల్ అనేది ఈ విధంగా కిందికి ఈ విధంగా పైకి ఇవి ఓపెనింగ్స్ అనేవి సారీ ఈ విధంగా ఇంకరెంట్ కెనాల్ అనేది రేడియల్ కెనాల్లోకి ఓపెన్ అవుతుంది అంటే ఇంకరెంట్ కెనాల్లోకి వచ్చిన వాటరు రేడియల్ కెనాల్లోకి వస్తుంది ఓకే ఇంకరెంట్ కెనాల్లోకి వచ్చిన వాటర్ రేడియల్ కెనాల్లోకి రావడానికి ఒక చిన్న పోర్స్ అనేటు ఉంటాయి ఆ పోర్స్ని ఇవి నేను గీసిన ఈ యొక్క స్ట్రక్చర్స్ని పోర్స్ అంటారు ఈ పోర్స్ని ఏమంటారు అంటే ప్రోసోఫైల్ అంటారు తర్వాత చూడండి ఈ విధంగా రేడియల్ కెనాల్లోకి వచ్చిన వాటర్ అనేది ఏమవుతుందంటే ఇక్కడ ఒక చిన్న పోర్ లైక్ స్ట్రక్చర్స్ ఉంటాయి యాక్చువల్గా అది మనకు క్లియర్గా ఇక్కడ డయాగ్రామ్ తెలియట్లేదు కానీ ఇవి రెండు ఉంటాయి చిన్న పోర్ ద్వారా ఏమవుతుందంటే లోపలికి అనేది వాటర్ ఈ విధంగా వస్తుంది ఈ విధంగా వాటర్ అనేది వస్తుంది ఈ విధంగా వచ్చి వాటర్ అనేది రేడియల్ కెనాల్ రేడియల్ కెనాల్లోకి వచ్చిన వాటర్ అనేది ఈ ఎంటీ స్పేస్ నథింగ్ బట్ స్పాంజోషల్లోకి వస్తుంది ఈ స్పాంజోషీల్లోకి వస్తున్న రేడియల్ కెనాల్ నుండి స్పాంజోషీల్లోకి ఓపెనింగ్ ఒకటి ఉంటుంది ఒక పోర్ అంటారు దాన్ని ఏమంటున్నారు అంటే అపో ఫైల్ అంటున్నారు దాన్ని ఏమంటున్నారు అపోఫైల్ ఇప్పుడు ఫైల్లో నుండి వాటర్ అనేది ఇక్కడికి వచ్చేసేసి ఈ విధంగా అవుట్ సైడ్కి వెళ్ళే స్పేసు నథింగ్ బట్ ఆస్కులం ఆస్కలం ద్వారా బయటికి పోతుంది ఇది దీని యొక్క స్ట్రక్చర్ అయితే ఇక్కడ అబ్జర్వ్ చేసిన విషయం ఏంటంటే కొయినోసైట్స్ అనేటివి ఎక్కడ ఉంటాయి కొయినోసైట్ లేయర్ ఎక్కడ ఉంటుంది అంటే కేవలం చూడండి ఈ ఏరియా లోపల రేడియల్ కెనాల్ లోపల మాత్రమే కొయినోసైట్స్ అనేటివి ఉంటాయి ఇంకా కోయినోసైట్స్ అంటే నార్మల్గా ఫ్లాజల్లేటెడ్ సెల్స్ ఈ విధంగా ఫ్లాజెల్లాస్ అనేవి ఉంటాయి అన్ని గీయట్లేదు ఒక దగ్గర మాత్రమే ఎక్స్పోజ్ చేద్దాం ఇది ఫ్లాజెల్లా కలిగిన కొయినోసైట్స్ అనేవి ఉన్నాయి అయితే ఎప్పుడైతే చూడండి ఇంతకుముందు మనం అబ్జర్వ్ చేస్తున్నప్పుడు ఇక్కడ ఇన్సైడ్ మొత్తం కొయినోసైట్ లేయర్ ఉన్నాయి ఓకే కానీ ఇక్కడ ఎక్కడైతే అబ్జర్వ్ చేస్తున్నప్పుడు దీంట్లో కొయినోసైడ్స్ అనేవి ఓన్లీ రేడియల్ కెనాల్ లోపల మాత్రం ఉన్నాయి స్పాంజోసెల్క్ అటాచ్మెంట్ అయిన ఈ ఏరియా లోపల లేవు అంటే ఏ ఏరియాలో అయితే కొయినోసైడ్స్ లేవో ఆ ఏరియా లోపల ఏం సెల్స్ ఉంటాయంటే పినాకోసైడ్స్ లేదంటే పినాకో డర్మ్ లేదంటే పినాకోసైడ్స్ అనేవి ఉంటాయి అంటే ఈ ఏరియా మొత్తం ఇప్పుడు ఏంటి పినాకోసైడ్స్ అప్పుడు ఈ ఏరియా ఏంటి కోయినోసైడ్స్ ఈ విధంగా దీనిలో అరేంజ్మెంట్ ఉంటుంది ఇప్పుడు ఈ డయాగ్రామ్ చూసిన తర్వాత ఈ డయాగ్రామ్ వేసుకునేసేసి ఈ లేబలింగ్ చేసుకున్న తర్వాత ఒక్కొక్క లేబలింగ్ ఎక్కడ ఉంటుందో అదంతా రాసుకున్న తర్వాత ఫ్లో ఆఫ్ చార్ట్ రాస్తాం ఓకే ఇక్కడ లేబ్లింగ్ ఎట్లా రాస్తాం అంటే అనేది యాంటీరియర్ పొజిషన్ లోపల అవుట్ సైడ్ ఓపెనింగ్ అంటాం స్పాంజోసిల్ అనేది మిడిల్ మిడిల్ పార్ట్లో ఉన్న ఎంటీ స్పేస్ కొయినోసైడ్స్ అనేటివి రేడియల్ కెనాల్ లోపల అరేంజ్ అయినాయి ఉన్నాయి రేడియల్ కెనాల్ అనేది ఇక్కడ దేనిలో దేని దేని ద్వారా ఎంట్రీ యాక్సెప్ట్ చేస్తుంది అంటే ఇంకరెంట్ కెనాల్ ద్వారా యాక్సెప్ట్ చేస్తుంది తర్వాత చూడండి దీనిలో కొయినో సైడ్స్ ఉన్నాయి తర్వాత స్పాంజోసీల్కి ఇక్కడ ఏముందంటే పినాకో సైడ్స్ అనేవి అరేంజ్ అయినాయి ఇంకరెంట్ కెనాల్ అనేది ఇది తర్వాత ప్రోసోఫైల్ అనేది పోరు అపోఫైల్ అనేది ఇంకో పోరు అయితే ఇప్పుడు ఫ్లో ఆఫ్ వాటర్ ఏ విధంగా ఉంటుందో రాద్దాం ఇప్పుడు చూడండి ఇక్కడ ఏంటి అంటే ఈ ఇంకరెంట్ కెనాల్ ఏదైతే ఉంటుందో ఇంకరెంట్ కెనాల్ లోపలికి కూడా ఏమంటే చిన్న చిన్న పోర్స్ ద్వారా ఆస్ట్రియా ద్వారా ఆస్ట్రియా ద్వారా ఇంకరెంట్ కెనాల్లోకి వాటర్ అనేది పోతుంది కాబట్టి ఆస్ట్రియా ద్వారా వాటర్ ఎక్కడికి పోతుంది ఇంకరెంట్ కెనాల్ ఇంకరెంట్ కెనాల్ అంటే ఆస్ట్రియాలోకి వచ్చే వాటర్ ఏంటి ఇంగ్రెసింగ్ వాటర్ ఇంగ్రేసింగ్ వాటర్ ఇప్పుడు ఇంగ్రేసింగ్ వాటర్ అనేది ఆస్టియా ద్వారా అవుట్ సైడ్ ఉన్న వాటర్ అనేది ఆస్టియా ద్వారా ఇంకరెంట్ కెనాల్ ఈ ఏరియాలో కొనకొచ్చింది ఇంకరెంట్ కెనాల్లోకి వచ్చిన వాటర్ అనేది ఇప్పుడు రేడియల్ కెనాల్లోకి ఎంటర్ అవ్వాలి ఆ రేడియల్ కెనాల్లోకి ఎంటర్ అవ్వాలి అంటే ఒక పోర్ ద్వారా ఎంటర్ అవుతుందని చెప్పినాను ఆ పోర్ పేరే ఏం పేరు అంటే ప్రోసోఫైల్ ఇది కాబట్టి ప్రోసోఫైల్ నా ప్రోసోఫైల్ అనేది దేనిలో ఓపెన్ అయింది అంటే రేడియల్ కెనాల్లోకి ఓపెన్ అయింది రేడియల్ కెనాల్ ఇంకా రేడియల్ కెనాల్ అనేది దేని ద్వారా స్పాంజోసిల్లోకి ఓపెన్ అవుతుంది అపో అపోఫైల్ ద్వారా అంటే అపోఫైల్ అపోఫైల్ నుండి దేనిలోకి వస్తుందంటే స్పాంజోసిల్ ఇంకా స్పాంజోసిల్ నుండి వాటర్ అనేది ఆస్కులం ద్వారా సైడ్ పోతుంది ఈ అవుట్ సైడ్ పోతున్న ఈ వాటర్ని ఏమంటారు అంటే ఎక్స్కరెంట్ వాటర్ అంటారు సారీ ఇంకరెంట్ ఎక్స్కరెంట్ ఎక్స్గ్రెసింగ్ వాటర్ ఎక్స్గ్రెసింగ్ వాటర్ అంటారు ఇది ఫ్లో ఆఫ్ వాటర్ ఒకసారి ఇప్పుడు నేను గీస్తాను ఇప్పుడు వాటర్ ఇక్కడ ఉన్న వాటరు ఒక పోర్ ద్వారా ఆస్టియా దిస్ ఇస్ ఆస్టియా ఆస్టియా ద్వారా ఇంకరెంట్ కెనాల్లోకి వచ్చి ఇంకరెంట్ కెనాల్ నుండి రేడియల్ కెనాల్లోకి వస్తుంది రేడియల్ కెనాల్లోకి వచ్చే ఈ ఏరియాని ఏమన్నాం అంటే ప్రోసోఫైల్ ఉండవు రేడియల్ కెనాల్లోకి వచ్చిన తర్వాత రేడియో కెనాల్ నుండి ఈ ఈ ఏరియాని ఏమన్నాం అంటే అపోఫైల్ ఉండవు అపోఫైల్ నుండి స్పాంజోషల్కి వస్తుంది స్పాంజోషీల్ నుండి ఈ విధంగా ఆస్కులం ద్వారా బయటికి వెళ్ళిపోతుంది ఇది ఏంటి అంటే సైకాన్ టైప్ ఆఫ్ కెనాల్ సిస్టమ్ ది స్కైపా ఓకే ఇక్కడ ఇంగ్రేసింగ్ వాటర్ ఆస్టియా ద్వారా ఇంకరెంట్ కెనాల్ ప్రోసోఫైల్ నుండి రేడియల్ కెనాల్లోకి వెళ్ళి అపోఫైల్ నుండి స్పాంజో సిల్క్ వెళ్ళి అక్కడ గ్రాస్కులం ద్వారా అవుట్ సైడ్ అనేది వెళ్తుంది ఈ ఫ్లో చార్ట్ ఇంపార్టెంట్ ఈ డయాగ్రామ్ ఇంపార్టెంట్ సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే స్పాంజో సిల్క్ అనేటివి స్పాంజో సిల్క్ అనేటివి ఇక్కడ పినాకో డర్మ్ ఉంది కొయినోసైట్స్ అనేవి డర్మ్ అనేది లేదు కానీ రేడియల్ కెనాల్ లోపల కొయినోసైడ్స్ డర్మ్ అనేది మనం అబ్జర్వ్ చేస్తున్నాం సో ఇది సైకాన్ స్కైపా లోపల అబ్జర్వ్ చేసే కెనాల్ సిస్టమ్ క్లియర్ ఇప్పుడు నెక్స్ట్ లాస్ట్ది ల్యూకాన్ అనేది ఏ విధంగా స్పాంజిల్లా లోపల ఉంటుందో ఒకసారి అబ్జర్వ్ చేద్దాం ఇటు ల్యూకాన్ టైప్ ఆఫ్ కెనాల్ సిస్టమ్ ఇది స్పాంజిల్లా ఈ కెనాల్ సిస్టమ్ చూస్తే ఇది ఏ విధంగా ఏర్పడి ఉంటుందంటే ఆస్కాన్ నుండి సైకాన్ ఏర్పడితే సైకాన్ నుండి ల్యూకాన్ ఏర్పడినట్టు అబ్జర్వ్ చేస్తున్నారు ఇప్పుడు చూడండి ఆస్కాన్ అనేది ఫస్ట్ టైం ఆస్కాన్ అనేది కొత్త ఫోల్డింగ్ జరిగితే దట్ కన్వర్టెడ్ ది సైకాన్ సైకాన్ ఇంకా ఫోల్డింగ్ జరిగేసేసి మాడిఫికేషన్ జరిగితే ల్యూకాన్ అనేది ఏర్పడి ఉంటుంది అనేసేసి సైంటిస్టులు అబ్జర్వ్ చేశారు అయితే ల్యూకాన్ టైప్ ఆఫ్ అనేది స్పాంజిల్లా అనేది వెరీ కాంప్లికేటెడ్ దాని దిస్ సైకాన్ ఇప్పుడు మనం అబ్జర్వ్ చేసే కాంప్లికేషన్ అనేది ఒకసారి చూస్తే ఇప్పుడు చూడండి కాంప్లికేషన్ అనేది ల్యూకాన్ లోపల ఎక్కువ ఉంటుంది ఏం కంపేర్ టు సైకాన్ సైకాన్ యొక్క కాంప్లికేషన్ అనేది ఆస్కాన్ కన్నా సైకాన్ లోపల ఎక్కువ ఉంటుంది ఆస్కాన్ అనేది సింపుల్ ఆస్కాన్ అనేది సింపుల్గా ఉంటుంది వెరీ కాంప్లికేటెడ్ ఇది కాంప్లికేటెడ్ ఈ విధంగా సింపుల్ కాంప్లికేటెడ్ వెరీ కాంప్లికేటెడ్ అనే సిస్టమ్స్ అనేటివి కెనాల్ సిస్టమ్ లోపల ఈ యొక్క డిఫరెంట్ ఆర్గనిజమ్స్ లోపల అబ్జర్వ్ చేస్తాం దీని యొక్క డయాగ్రామ్ కొద్దిగా చూడ్డానికి కాంప్లికేటెడ్గా ఉంటుంది ఒకసారి చూద్దాం దీనిలో స్పాంజో సీల్ అనేది చాలా రెడ్యూస్ అయి ఉంటుంది చాలా తక్కువగా ఉంటుంది స్పాంజో సీల్ అనేది చాలా తక్కువగా ఉంటుంది వెన్ కంపేర్ టు ది ఆస్కాను సైకాన్తో పోల్చినప్పుడు ఇక్కడ విషయం ఏంటి అంటే దీంట్లో రౌండెడ్ స్ట్రక్చర్స్ అనేటివి ఏర్పడి ఉంటాయి ఆ రౌండెడ్ స్ట్రక్చర్స్ లోపల ఏం ఏర్పడి ఉంటుంది అంటే ఫ్లాజలేటెడ్ సెల్స్ అనేటివి ఏర్పడి ఉంటాయి ఈ విధంగా సెల్స్ అనేటివి ఫ్లాజలేటెడ్ సెల్స్ అనేటివి ఈ విధంగా దీని లోపల ఉంటాయి నేను సింపుల్గా గీస్తున్నాను కాంప్లికేటెడ్ చేయకుండా ఇవి ఫ్లాజల్ సెల్స్తో సెల్స్ తో కూడిన ఛాంబర్స్ ఏర్పడినాయి ఈ వీటిని ఏమంటారంటే ఫ్లాజల్ చాంబర్స్ అంటారు ఈ ఫ్లాజల్ రేటెడ్ ఛాంబర్లోకి ఏమవుతుందంటే కొన్ని వాటర్ ఛానల్స్ అనేవి ఓపెన్ అవుతాయి ఈ విధంగా అవుట్ సైడ్ ఉన్న వాటర్ లోపలికి వచ్చేయడానికి ఈ చాంబర్స్లోకి ఈ విధంగా కెనాల్స్ అనేటివి ఓపెన్ అయింది ఈ విధంగా ఓపెన్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఈ కెనాల్స్ ఈ చాంబర్స్ నుండి మళ్ళీ పక్కనున్న చాంబర్స్లోకి కెనాల్స్ అనేటివి ఓపెన్ అవుతాయి ఈ విధంగా మళ్ళీ ఇది దీనిలోకి ఓపెన్ అవుతుంది ఒక దాంతో ఒకటి ఇంటర్ కనెక్ట్ అయి ఉంటాయి ఫైనల్ కనెక్షన్ అనేది దేనిలోకి వెళ్తుంది అంటే ఈ విధంగా ఈ స్పాంజో సీన్లోకి వెళ్తుంది ఇది దీని యొక్క స్ట్రక్చర్ ఈ దీని యొక్క స్ట్రక్చర్ మనం అబ్జర్వ్ చేస్తున్నప్పుడు ఇక చూడండి ఈ ఫ్లాజల్లేటెడ్ సెల్స్ అనేవి ఉన్నాయి ఈ ఫ్లాజల్లేటెడ్ సెల్స్ ఉన్నాయంటే దే కాల్ అస్ ఆఫ్ కొయినోసైడ్స్ ఇంకా కి అవుట్ సైడ్ ఉన్న ఈ లేయర్ ఏంటి అంటే పినాకో డర్మ్ పినాకో డర్మ్ లేదంటే పినాకోసైడ్స్ కలిగి సెల్స్ పినాకోసైట్స్ సెల్స్ అనేటివి ని ఏర్పరుస్తాయి ఇప్పుడు ఇది స్పాంజోసిల్ ఇంకా జనరల్గా ఆస్కులం జనరల్గా మాట్లాడినట్టు ఆస్కులం అని ఉంటుంది ఇక్కడ ఈ ఏరియాని డర్మ్ అంటే అవుట్ సైడ్ని ఏమంటామంటే డర్మ్ అవుట్ సైడ్ స్కిన్ డర్మ్ అంటాము ఈ డర్మ్కి అవుట్ సైడ్ ఉన్నదాన్ని ఏమంటున్నామంటే ఆస్టియా ఈ ఆస్టియా అనేది ఒక కెనాల్లోకి ఓపెన్ అయింది ఆ కెనాల్ పేరు ఏంటి అంటే ఇంకరెంట్ కెనాల్ ఈ ఇంకరెంట్ కెనాల్ ద్వారా ఫ్లాజల్ లోపలికి వాటర్ వచ్చింది తర్వాత ఇక్కడ వచ్చిన వాటర్ అనేది దీంతో కనెక్ట్ అయింది దీంతో కనెక్ట్ అయిన తర్వాత ఇక్కడ ఒక కెనాల్ అనేది స్పాంజో సీల్లోకి ఓపెన్ అవుతుంది దాన్ని ఏమంటారు అంటే ఎక్స్కరెంట్ కెనాల్ అంటారు ఎక్స్కరెంట్ కెనాల్ ఈ ఎక్స్కరెంట్ కెనాల్ ఒకసారి చూడండి మనం ఇంతకుముందు సైకాన్లో చెప్పుకున్నట్టు ఇప్పుడు ఇంకరెంట్ కెనాలు అనేది ఇక్కడ ప్రోసోఫైల్ ద్వారా రేడియల్ కెనాల్లోకి ఓపెన్ అవుతే ఇక్కడ ఇంకరెంట్ కెనాల్ అనేది ప్రోసోఫైల్ ద్వారా ఫ్లాజల్లేటెడ్ చాంబర్లోకి ఓపెన్ అవుతుంది ఒకసారి చూస్తే ఆస్టియా ఆస్ట్రియా నుండి ఇంకరెంట్ కెనాల్ ఇంకరెంట్ కెనాల్ అనేది ఈ ఫ్లాజిలేటెడ్ చాంబర్కి ఓపెన్ అవుతున్నప్పుడు ఇక్కడ ఒక చిన్న పోర్ ఉంటుంది దాన్ని ఏమంటారంటే ప్రోసోఫైల్ ఇంకా ప్రోసోఫైల్కి వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి వచ్చిన తర్వాత అన్నీ షేర్ చేసుకుంటే షేర్ చేసుకున్న తర్వాత వాటర్ అనేది ఫైనల్గా ఈ యొక్క ఎంటీ చాంబర్లోకి వచ్చినప్పుడు ఇక్కడ ఒక కెనాల్ ఉంది ఆ కెనాల్ ఎక్స్కరెంట్ కెనాల్ ఉన్నాము కెనాల్ అనేది స్పాంజోసిల్లోకి ఓపెన్ అయ్యే ప్లేస్ని ఏమంటున్నాము అంటే సేమ్ యాజిటిస్గా దానిలో ఉన్నట్టే ప్రోసో ఫైల్ అయితే అపో ఫైల్ ఇది అపో ఫైల్ ఇంకా అపో ఫైల్ నుండి స్పాంజోసిల్కి ఆస్కులం నుండి వాటర్ అనేది పోతుంది ఇప్పుడు వాటర్ ఫ్లో ఒకసారి రెడ్ మార్క్తో గీస్తాను ఇప్పుడు ఆస్క్ ఆస్టియా ద్వారా వాటర్ అనేది ఇంకరెంట్ కెనాల్ నుండి క్రోసోఫైల్ ద్వారా ఈ చాంబర్లోకి వచ్చి ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసి ఎక్స్క్రెంట్ కెనాల్ నుండి ఫైల్ ద్వారా స్పాంజోసిల్కి వచ్చి స్పాంజోసిల్ నుండి ఆస్కులం ద్వారా పోతుంది సో ఇదే ఫ్లో ఆఫ్ వాటర్ని మనం ఇక్కడ రాసుకోవాల్సి వస్తుంది ఇప్పుడు ఫ్లో ఆఫ్ వాటర్ ఒకసారి చూస్తే ఫస్టు ఇంగ్రెసింగ్ వాటర్ అంటాం ఇంక్రేసింగ్ వాటర్ అనేది ఆస్టియా ద్వారా ఆస్ట్రియా ద్వారా ఇంకరెంట్ కెనాల్లోకి వస్తుంది ఇంకరెంట్ కెనాల్లోకి వస్తుంది ఇంకరెంట్ కెనాల్ నుండి మళ్ళీ ప్రోసోఫైల్ ద్వారా దేనిలోకి వస్తుందంటే ఫ్లాజల్లేటెడ్ చాంబర్లోకి వస్తుంది ఫ్లాజలేటెడ్ చాంబర్ ఫ్లాజన్ లేటర్ చాంబర్ నుండి అన్నీ షేర్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఎక్స్కరెంట్ కెనాల్ ద్వారా ఎక్స్కరెంట్ కెనాల్ ద్వారా అపోఫైల్ నుండి అపో ఫైల్ నుండి స్పాంజోసిల్ ఈ స్పాంజోసిల్ అనేది రెడ్యూస్ అయి ఉంటుంది కాబట్టి రెడ్యూస్డ్ స్పాంజోసిల్ ఈ స్పాంజోసిల్కి వచ్చేసిన తర్వాత స్పాంజోసిల్ నుండి ఆస్క్లోన్ ద్వారా అవుట్ సైడ్ వెళ్తుంది అవుట్ సైడ్ వెళ్ళే వాటర్ని ఏమంటారు అంటే ఎక్స్ వాటర్ అంట ఎక్స్గ్రెసింగ్ వాటర్ అని చెప్తాం ఇది ఏంటి అంటే ల్యూకాన్ టైప్ ఆఫ్ కెనాల్ సిస్టమ్ దట్ కెన్ అబ్జర్వ్ ఇన్ ది స్పాంజిల్లా అనే ఆర్గానిజం లోపల ఇక్కడ నేను డబల్ మెంబ్రేన్ గీయలేదు ఓన్లీ సింగిల్గానే గీస్తున్నాను యూ హౌ టు డ్రా యాజ్ అ డబల్ మెమరీన్ అంటే ఈ మొత్తం ఏరియా అనేది డబల్ వస్తుంది ఈ తర్వాత ఈ ఫ్లాజిలేటెడ్ సెల్స్ కూడా డబల్ వస్తాయి ఒకసారి చూడండి ఇలా గీసుకోవాలి యాక్చువల్లీ ఓకే అన్నిటిని అట్లా గీసుకోవాలి తర్వాత ఈ ఈ లేయర్ని మళ్ళీ డబల్ లేయర్గా గీసుకోవాలి ఇది ల్యూకాన్ టైప్ ఆఫ్ కెనాల్ సిస్టమ్ ఇంది స్పాంజిల్లా ఇప్పుడు మనం చెప్పిన మూడు ఫంక్షన్స్ ఏ విధంగా జరుగుతాయి అంటే ఏంటి ఆక్సిజన్ ఏ విధంగా యూటిలైజ్ చేసుకుంటాయి డైజెషన్ ఏ విధంగా చేస్తుంది ఎక్స్క్రిషన్ ఏ విధంగా చేస్తుంది ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇది కంప్లీట్ అవుతుంది ఓకే ఇప్పుడు ఫంక్షన్స్ ఆఫ్ కెనాల్ సిస్టమ్ ఫంక్షన్స్ ఆఫ్ కెనాల్ సిస్టంలో ఫస్ట్ ఫంక్షన్ ఏంటి అంటే ఫుడ్ అక్విజేషన్ ఫుడ్ అక్విజేషన్ ఇప్పుడు చూడండి జనరల్గా అన్నిటిలో కూడా కామన్య్ ఇప్పుడు వాటర్ వస్తుంటే వాటర్తో పాటు ఏమొస్తుందంటే ఒకసారి చూస్తే ఫుడ్ పార్టికల్స్ అనేటివి వాటర్తో పాటు ఈ విధంగా లోపలికి వస్తాయి ఈ విధంగా లోపలికి వచ్చిన తర్వాత ఈ కెనాల్ నుండి లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ కొయినో డర్మ్ ఉంది అన్నిటి కూడా కామన్ అయ్యి అక్కడ ఫ్లాజలేటెడ్ చాంబర్ ఉంటుంది ఓకే ఇక్కడ రేడియల్ కెనాల్ ఉంటుంది ఇక్కడ రేడియల్ కెనాల్ ఫస్ట్ దానిలో ఇప్పుడు మనం చెప్తున్నదా ఫస్ట్ దానిలో వచ్చేసేసి కొయినో డర్మ్ అంటే ఈ విధంగా చాంబర్కి దగ్గరగా ఉంటుంది ఓకే స్పాంజో సిల్క్ దగ్గరగా రెండో దానిలో రేడియల్ కెనాల్ మూడో దానిలో ఏంటంటే ప్లాజ చాంబర్స్ ఈ మూడు ప్లేస్లో చూస్తే అన్నిట్లో కూడా కొయినో సైట్స్ అనేటివి ఉంటాయి ఈ కొయినో సైట్స్ అనేటివే ఫుడ్ అక్విజేషన్ లోపల ఫుడ్ డైజెషన్ లోపల ఇన్వాల్వ్ అవుతాయి అయితే ఎట్లా అంటే ఫుడ్ అనేది వాటర్ ద్వారా ఈ విధంగా లోపలికి వచ్చినప్పుడు ఇక్కడ లోపలికి వచ్చిన ఫుడ్ అనేది ఏమవుతుందంటే ఈ కోయినోసైట్స్ ఉంటాయి ఆ కోయినోసైడ్స్ ఏ విధంగా ఉంటాయంటే ఒకసారి చూడండి కొయినోసైడ్స్ ఈ విధంగా ఉండి ఈ కొయినోసైడ్స్ నుండి ఫ్లాజెల్లా అనేది ఈ విధంగా బయలుదేరుతుంది అయితే ఈ కొయినోసైడ్స్కి ఈ రీజియన్ లోపల ఉండే వాటిని ఏమంటారంటే దీన్ని ఈ మ్యూకస్ ప్రొడ్యూస్ చేసే మెమ్రేన్ ఈ దీన్ని ఏమంటారంటే కొల్లార్ అంటారు అంటే కొయినోసైడ్స్ లేదంటే కొల్లార్ సెల్స్ అంటారని కూడా చెప్పినాను ఇప్పుడు ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్లాజల్లేటెడ్ సెల్స్ నుండి ఇక్కడ నుంచి ఒకవేళ ఫుడ్ వచ్చింది అనుకుంటే ఈ ఫుడ్ని ఈ ఫ్లాజిలేట్ నుండి ఈ మ్యూకస్ లోపల అటాచ్ చేసుకుంటుంది అటాచ్ చేసుకున్న తర్వాత ఈ ఫుడ్ని ఈ యొక్క రీజియన్లోకి ఈ కొయినోసైడ్ రీజియన్లోకి ఎంగల్ఫ్ చేసుకుంటుంది దాన్నే ఎండోసైటోసిస్ అంటారు ఈ ఫుడ్ పార్టికల్స్ని ఎంగల్ఫ్ చేసుకుంటుంది ఎంగల్ఫ్ చేసుకున్న తర్వాత ఫుడ్ పార్టికల్స్ని అన్నిటిని కూడా ఏం చేస్తుంది అంటే ఒక వెసికిల్ లోపల ఫుడ్ బ్యాకులు అంటారు ఆ ఫుడ్ బ్యాకుల లోపల స్టోర్ చేసుకుంటుంది ఫుడ్ బ్యాకుల లోపల స్టోర్ చేసుకున్న తర్వాత ఫుడ్ బ్యాకుల లోపల ఏమవుతుందంటే తీసుకున్న ఫుడ్ అనేది డైజెస్ట్ చేయబడుతుంది అది ఫుడ్ అంటే చిన్న చిన్న క్రిములు కావచ్చు చిన్న చిన్న ఇన్సెక్ట్స్ కావచ్చు లేదంటే ప్లాంట్ మెటీరియల్ కావచ్చు ఏదైనా కూడా ఈ ఫుడ్ లోపల డైజెస్ట్ అయిన తర్వాత అన్డైజెస్టెడ్ ఫుడ్ పార్టికల్స్ అనేవి ఈ విధంగా రిలీజ్ అవుతాయి ఈ విధంగా రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ ఇవి కొయినోసైడ్స్ నుండి బయటకు వచ్చి ఈ విధంగా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ఇది ఉంది అంటే ఇట్లా తీసుకునేసేసి రిలీజ్ చేసేసి అన్డైజెస్టెడ్ ఫుడ్ని వీటికి తీసుకుంటుంది తీసుకున్న తర్వాత మళ్ళీ స్పాంజోసీల్లోకి రిలీజ్ చేస్తుంది ఈ విధంగా ఫుడ్ని అక్వైజ్ చేసేసి తీసుకునేసి డైజెస్ట్ చేసుకుని దాని నుండి న్యూట్రియస్ న్యూట్రియన్స్ని ఈ ఆర్గానిస్ యూటిలైజ్ చేసుకుని అన్డైజెస్టెడ్ ఫుడ్ని మళ్ళీ ఏం చేస్తుంది అంటే ఈ మీసం కెమ్లోకి రిలీజ్ చేస్తే మళ్ళీ అక్క నుంచి లోకి రిలీజ్ చేస్తుంది ఈ స్పాంజోసిల్ నుండి అవుట్ సైడ్ అనేది పోతుంది ఇది ఫుడ్ని ఏ విధంగా యూటిలైజ్ చేసుకుంటుంది అనేది తర్వాత ఆక్సిజన్ కూడా సేమ్ ఆక్సిజన్ అనేది కూడా ఏమవుతుందంటే వాటర్లో డిజాల్వ్ అయిన ఆక్సిజన్ అనేది ఈ విధంగా స్పాంజోసిల్లోకి వచ్చినప్పుడు స్పాంజోసిల్కి అటాచ్ అయిన ఏదైతే మెమ్రేన్స్ ఉన్నాయి పినాకోడర్మ్ కావచ్చు లేదు అంటే ఈ యొక్క రేడియల్ కెనాల్ కావచ్చు లేదంటే ఫ్లాజిలేటెడ్ చాంబర్స్ అన్నీ కూడా ఏంటంటే సింపుల్ డిఫ్యూజన్ అనే ఒక ప్రాసెస్ ద్వారా సింపుల్ డిఫ్యూజన్ అనే ఒక ప్రాసెస్ ద్వారా ఏం చేస్తుంది అంటే ఈ యొక్క ఆక్సిజన్ని యుటిలైజ్ చేసుకుంటుంది ఆక్సిజన్ యూటిలైజ్ చేసుకున్న తర్వాత దట్ రిలీజెస్ ద కార్బన్ డైఆక్సైడ్ కార్బన్ డైఆక్సైడ్ ఏంటీంది మీస మీ కైమా సెల్స్ ఈ మీ కైమా సెల్స్ నుండి మళ్ళీ అగైన్ కార్బన్ డయాక్సైడ్ అనే దేనిలోకి వస్తుంది స్పాంజోసిల్ స్పాంజోసిల్ నుండి పోతుంది ఓకే తర్వాత ఇప్పుడు ఏదైతే ఆక్సిజన్ యుటిలైజ్ చేసుకుంది ఫుడ్ యూటిలైజ్ చేసుకున్న తర్వాత ఆక్సిజన్ ప్లస్ ఫుడ్ పార్టికల్ న్యూట్రియన్స్ యూటిలైజ్ చేసుకున్న తర్వాత దీని లోపల వేస్ట్ మెటీరియల్ ఏర్పడుతుంది వేస్ట్ మెటీరియల్ ఇక్కడ ఏంటి అంటే నైట్రోజన్ నైట్రోజనియస్ కాంపౌండ్స్ అంటారు ఫర్ ఎగ్జాంపుల్ మన హ్యూమన్ బీయింగ్స్లో అయితే కూడా మనం కూడా ఆక్సిజన్ని ఫుడ్ యూటిలైజ్ చేసుకునే ఏటీపీ అనే ఎనర్జీ ప్రొడ్యూస్ చేసుకుంటున్నప్పుడు మనం ఏం రిలీజ్ చేస్తామంటే మన బాడీ లోపల ప్రొడ్యూస్ అయ్యే వేస్ట్ మెటీరియల్ ఏంటి అంటే యూరియా మనం యూరియాని ప్రొడ్యూస్ చేస్తాం ఇక్కడ యూరియా అనేది యూరిన్ ద్వారా మనకు పోతుంది ఇక్కడ దీనిలో చూస్తే నైట్రోజినస్ వేస్ట్ మెటీరియల్ అనేది దీనిలో ఫామ్ అవుతుంది ఆ ఫామ్ అయిన నైట్రోజినస్ వేస్ట్ మెటీరియల్ అనేది ఈ కొయనోసైట్ లేయర్ నుండి బ వేస్ట్ మెటీరి లోపలికి వెళ్ళిన తర్వాత వేస్ట్ మెటీరియల్ అనేది డర్మ్ నుండి మళ్ళీ సిల్క్ వస్తుంది నైట్రోజన్ వేస్ట్ అనేటివి అవి దాని నుండి ఆస్కలం ద్వారా బయటికి పోతాయి ఈ విధంగా త్రీ ఇంపార్టెంట్ ఫంక్షన్స్ని ఈ యొక్క కెనాల్ సిస్టమ్స్ అనేటివి పర్ఫామ్ చేస్తాయి ఇక్కడ నేను ఆస్కాన్ టైప్ చూపించినాను సైకాన్లో ఆ విధంగా జరుగుతుంది ఫ్లాజిలేటెడ్ సెన్స్ ఎక్కడ ఎక్కడైతే రేడియల్ కెనాల్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ జరుగుతాయి తర్వాత ఫ్లాజిలేటెడ్ ఛాంబర్స్ ల్యూకాన్ లోపల కూడా సేమ్ సిస్టమ్ అనేది జరుగుతుంది ఈ విధంగా జరిగిన తర్వాత ఫైనల్ వాటర్ నుండి తీసుకున్న ఆక్సిజన్ వాటర్ నుండి తీసుకున్న ఫుడ్ని యూటిలైజ్ చేసుకునేది వేస్ట్ మెటీరియల్ నథింగ్ బట్ అన్డైజెస్టెడ్ ఫుడ్ కావచ్చు నైట్రోజన్ కావచ్చు కార్బన్ డైఆక్సైడ్ ఈ మూడిట్ని అవుట్ సైడ్ అనేది పంపిస్తుంది ఈ విధంగా కెనాల్ సిస్టమ్ అనేది ఈ స్పాంజెస్ లోపల పొరిఫెరెన్స్ లోపల ఉంటుంది సో ఈ విధంగా అంతా కంప్లీట్గా రాస్తే మనకు టెన్ అవుట్ ఆఫ్ టెన్ వస్తాయి దీంట్లో కొన్ని పాయింట్స్ మిస్ చేసినా కూడా టెన్ అవుట్ ఆఫ్ టెన్ వస్తాయి కాకపోతే ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే త్రీ డయాగ్రామ్స్ ఇంపార్టెంట్ ఈ ఆర్డర్ ఇంపార్టెంట్ ఇదేంటి ఆస్కాను సైకాను ల్యూకాను ఆస్కాన్ దేనిలో ఉంటుంది ఓకే ల్యూకోసొలినియా సైకాన్ దేనిలో ఉంటుంది స్కైపా ల్యూకాన్ దేనిలో ఉంటుంది స్పాంజిల్లా దీని లోపల కొయినో డర్మ్ ఉంటుంది రేడియల్ కెనాల్ లోపల కొయినోసైట్స్ ఉంటాయి ఇక్కడ ప్లాజిలేటెడ్ చాంబర్ లోపల కొయినోసైట్స్ ఇవి ఇంపార్టెంట్ బేసిక్ పాయింట్స్ తర్వాత ఫ్లో ఆఫ్ వాటర్ కూడా రాయాల్సిన అవసరం చాలా చాలా ఉంటుంది సో ఇది ఫ్రెండ్స్ యాక్చువల్లీ ఈ స్పాంజెస్ లోపల ఉండే కెనాల్ సిస్టమ్ ఐ హోప్ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను ఒకవేళ సో ఒకవేళ మీకు మీకుగానే ఈ వీడియో నచ్చినట్టయితే అర్థమయ్యి మీకు యూజ్ అవుతుంది అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ యొక్క లెసన్ని లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్తో పాటు దీన్ని షేర్ చేసి వాళ్ళ వాళ్ళకు కూడా హెల్ప్ చేయండి సో ఇది ఈరోజు క్లాసు మళ్ళీ ఇంకో కొత్త టాపిక్తో నెక్స్ట్ క్లాస్లో మిమ్మల్ని మీట్ అవుతాను ఓకే టేక్ కేర్ బాయ్